యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకును సౌలు కుటుంబములో ఎవడైనా కలడాని దావీదు అడిగెను. ఎవరండి సౌలు? దావీదుకి శత్రు. దావీదును చంపాలని సౌలు అనేక పర్యాయాలు ప్రయత్నించాడు, తరిమాడు. అయితే దావీదు ఉపకారము చేయటానికి వెతుకుతూ ఉన్నాడు. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయటకును సౌలు కుటుంబంలో ఎవడైనా నాకొడు శేషించి ఉన్నాడని అతన్ని అడుగగా, సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు కుంటివాడు. ఆ దినాలలో కుంటివారు రాజు యొక్క ఆవరణంలో ఉండడానికి వీల్లేదు. అయితే దావీదు అతన్ని పిలిపిస్తూ ఉన్నాడు. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును, మరియు నీవు సదాకాలము నా బల్ల ఎద్దనే భోజనము చేయమని సెలవీయగా. ఎక్కడ? రాజు యొక్క ప్రక్కన కూర్చొని భుజించేటువంటి అవకాశం. ఎవరికి? బలహీనుడికి. ఒక కృతివాడని త్రోసివేయలేదు. ఈరోజు మనం నేర్చుకోవాలి క్రైస్తవ పిల్లలు వారిని ఏ రీతిగా ట్రీట్ చేస్తున్నా. మంచి బట్టలు లేకపోతే ప్రక్కన, మంచి స్టేటస్ ఉంటే వారికి ప్రత్యేకత. ఈరోజు మనం మారాలి. మన యొక్క తలంపులు మార్చబడాలి, మన ఉద్దేశాలు మార్చబడాలి. ఇతరుల్లో మనం క్రీస్తుని చూడాలి.